రైతు సోదరులకు నమస్కారం. నా పేరు ఆనందరావు. నేను బీఎస్సీ అగ్రికల్చర్ ఆచార్య ఎన్జే రంగా యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. గత 30 సంవత్సరాలుగా వివిధ పంటల మీద రైతు సోదరులతో కలిసి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ గత 6 సంవత్సరాలుగా పిఏ ఇండస్ట్రీస్లో తెలంగాణ ఇన్ఛార్జ్గా పనిచేయడం జరుగుతుంది. నేను గత 25 సంవత్సరాలుగా వివిధ పంటలు పండించే రైతులతో అందరితో కలిసి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ పనిచేయడం జరిగింది. భారతదేశంలో ఉన్న 2.5 కోట్ల రైతు సోదరులు పిఏ ఉత్పత్తుల్ని ఎంతో నమ్మకంగా వాడడం వలన ఈరోజు భారతదేశంలో మొదటి 5 కంపెనీల్లో పిఏ ఇండస్ట్రీస్ కూడా ఒక కంపెనీగా నిలబడినందుకు మనం ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. గత 70 సంవత్సరాలుగా సైన్స్నే స్ఫూర్తిగా నమ్ముకొని భారతదేశంలో వివిధ రకాల నూతన ఉత్పత్తుల్ని అందించడం జరిగింది. అలాగే పిఏ ఇండస్ట్రీస్ రైతు సేవా కార్యక్రమంలో భాగంగా మనము విలేజ్లో ఉన్న నిరుపేద రైతు కుటుంబ పిల్లలని ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి ఉపాధి కల్పించడం జరిగింది. భారతదేశంలో ఉన్న మహిళలకి వివిధ రంగాల్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కూడా ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన కోవిడ్ మహమ్మారిని నియంత్రించే భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మన పిఏ ఇండస్ట్రీస్ స్ప్రేయర్ను ఉపయోగించి వివిధ పట్టణాల్లోనూ మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా శానిటైజేషన్ చేయడం జరిగింది. నేను ఈ కోవిడ్ నియంత్రణలో భాగంగా కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను. ఇందులో మొదటిగా తరచు చేతుల్ని సబ్బునీటితో బాగా కడుక్కోవాలి. అలాగే బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కును ధరించాలి. మనం వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి వెళ్ళేటప్పుడు నలుగురితో కలవలసి వచ్చినప్పుడు విధిగా భౌతిక దూరంని పాటిస్తారని ఆశిస్తున్నాం. ఇక వరిసాగు విషయానికి వస్తే వరిసాగు 4 దశల్లో పూర్తవుతుంది. మొదటి దశ అనే నారుమడి దశ, 2వది పిలకలు పెట్టే దశ, 3వది వచ్చి చిరుపట దశ, 4వది పాలు పోసుకునే దశ. ఈ 4 దశల్లో మనం వరి వ్యవసాయం చూసుకుంటే అన్నిటికన్నా చిరుపొట్ట దశ అనేది అత్యంత సమస్యాత్మకమైన దశ. ఈ చిరుపొట్ట దశలో మనకి ఆకు చుట్టుపురుగు కానీ అగ్గి తెగులు కానీ చూడుదోమ కానీ ఆశించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ చిరుపొట్ట దశలో మనకి అత్యంత సమస్యాత్మకమైన పురుగు ఏదైనా ఉందంటే అది చుడుదోమ. చాలా సందర్భాల్లో ఈ చుడుదోమ వల్ల 100కి 100% నష్టం జరగడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని పిఏ ఇండస్ట్రీస్ వారు ఈ ఓషిన్ అనే మందుని జపాన్ నుంచి భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఓషిన్ గురించి చెప్పాలంటే ఇది 3వ తరంకి చెందిన నియోనికోటినైడ్ కీటకనాశిని. భారతదేశంలో గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏటా 35 లక్షల ఎకరాల్లో ఈ ఓషిన్ వాడి విజయవంతంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఇక ఓషిన్ పని విధానంకి వస్తే ఇది కాంట్రాక్ట్ రూపంలో కూడా పనిచేస్తుంది. అంటే తాకుడు చర్య వల్ల ఇది ఎప్పుడైతే మనం ఓషన్ కొట్టామో దోమలు తగిలి వెంటనే దోమలు చనిపోవడం జరుగుతుంది. ఇది 2వ విధం కూడా ఏంటంటే సిస్టమిక్ యాక్షన్ కూడా ఇది పనిచేస్తుంది. అంటే మనకి అంతర్వాహిక చర్య. ఈ అంతర్వాహిక చర్య వల్ల ఏంటంటే మొక్క మొత్తం కూడా విషం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 3వ రూపంలో చూడాలంటే ట్రాన్స్లామినర్ యాక్షన్. ట్రాన్స్లామినర్ యాక్షన్ అంటే మొక్క పైబడిన మందు వెంటనే ఆకుల్లో చొచ్చుకుపోయే గుణం కూడా దీనిలో ఉంటుంది. దీనిలో ఉన్న ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే రెయిన్ ఫాస్ట్నెస్. అంటే మనం మందు కొట్టిన తర్వాత 3 గంటల తర్వాత వర్షం పడినా మనకి ఈ మందు ప్రభావంలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. కాబట్టి ఓషన్ కొట్టడం వల్ల మనకి దీర్ఘకాలిక రక్షణ దోమ మీద కనబడుతుంది. ఇక మోతాదు విషయానికి వస్తే ఎకరానికి ఓషన్ 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో పూర్తిగా మొక్క తడిచే విధంగా పిచికారీ చేయడం వల్ల మనం ఆశించే ఫలితాలని పొందవచ్చు. ఓషన్ పిచికారీ చేసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు: 1, పొలంలో ఉన్న ఎక్కువ నీరుని బయటికి పంపించాలి. అలాగే సికిల్ టైప్ నాజిల్ని వాడడం వల్ల మరియు మొక్క హైట్లోనే నాజిల్ని ఉంచి పిచికారీ చేయడం వల్ల మనం ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాలని పొందవచ్చు. మనకి ప్రతి సంవత్సరము దోమ ఆశించే పొలాల్లో మనం ముందుగానే ఈ ఓషన్ పిచికారీ చేయడం వల్ల ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఇప్పటికి కూడా భారతదేశంలో చుడుదోమ నివారించడానికి అత్యంత సమర్థవంతంగా అతి తక్కువ ధరతో మీకు మందు ఏదైనా పనిచేస్తుందంటే అది పిఏ వారి ఓషన్. ఈ విషయాన్ని మీరు గ్రహించి మీ తోటి రైతులకు కూడా తెలిపి అందరూ కూడా మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను.